ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లలు మీరెవరు? విశాఖపట్నంలో ఉన్న దేవుని పిల్లలు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దేవుని సంఘం దేవుని పిల్లలు. వాళ్ళు పౌలు గురించి ఆలోచించారట. పౌలు గురించి ఆలోచించారు. దేనికి ఆలోచించాలి? పౌలు గురించి. పౌలు తన సువార్త కార్యక్రమాలలో, తాను చేస్తున్న తండ్రి పనులలో, ఆయనకంటూ కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, దేవుడే సర్వం అనుకొని దేవుని కొరకు సేవలు అందించటానికి తన బ్రతుకు కాలాన్ని కూడా దారపోసిన మహానుభావుడు, మహానీయుడు, అపోస్తుడైన పౌలు. కొంతకాలం తర్వాత సంఘం, ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘం, పెంతకొస్త సంఘమా, బాప్టిస్ట్ సంఘమా, రోమన్ కేథలిక్ సంఘమా అని లేదు అక్కడ. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక రాసేటి ప్రారంభంలో ఏమని సంబోధిస్తున్నాడో 1వ అధ్యాయం ప్రారంభ వచనంలో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు యేసు రక్తము చేత కడుగుబడిన సకల పరిశుద్ధులు. మనం పరిశుద్ధులు, పాపాలు చేస్తున్నాం, క్రీస్తు రక్తము చేత కడుగుబడుతూ ప్రతిదినము దేవుణ్ణి క్షమాభిక్ష ప్రసాదించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ క్రీస్తు రక్తము చేత కడుగుబడుతున్నాము గనుక పరిశుద్ధులంగా పిలువబడుతున్నాం. అందుకే పిలుస్తున్నాడు ఆయన. సకల పరిశుద్ధులకు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు. ఈ పరిశుద్ధులైన ఈ సంఘం 10వ వచనంలో 4వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అంటున్నాడు వాళ్ళని, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటురని, కానీ పాపం మీకు తగిన సమయం దొరకకపోయాను, నాకు కొదువ ఉన్నందున, కలిగినందున నేను ఇలాగో చెప్పటలేదు అని అంటున్నాడు. సంఘాన్ని ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నాడు చూడండి. ఇంతకాలానికి మీరు నాకు ఇస్తారా, నన్ను మర్చిపోయారా, నాకు ఇవ్వరా అడిగే సేవకులున్న ఈ లోకం, దేవుని సేవ చేస్తారా, మనం ఏమైనా ఇస్తామో ఏమని చూస్తుంటారు. ఈ కాలం సేవలు చేసేవాళ్ళు అండి. కానుక వాళ్ళకి ఏమైనా ఇస్తాం, చేతులు పెడతామని. కానీ పౌలు అంటున్నాడు, గతంలో నా గురించి మీరు యోచన చేసి ఉన్నారు, కానీ తగిన సమయము మీకు దొరకకపోయినందున మీరు నాకు ఇవ్వలేకపోయారు. పద్నాలుగో వచనంలో పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలో ఉన్న ఇచ్చే సంఘం, ఇచ్చేవాళ్ళు, దేవుని సేవకులకు ఇచ్చేవాళ్ళు.
నా శ్రమలో అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. నేను యూరోప్లో చాలా దేశాలు యూరోప్లో ఉన్న చాలా దేశాలు తిరుగుతున్నాను, ఆసియాలో ఉన్న చాలా దేశాలు తిరుగుతున్నాను. ఆ దేశాల్లో ఉన్న సంఘాలు ఆ దేశాల్లో సంఘాలను ప్రారంభించాను, వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలా వెళ్ళిన నేను ఎవరి వెండి కావాలని కానీ బంగారం కావాలని కానీ నేను అడగలేదంటాడు. అపొస్తల కార్యాల్లో మీ బంగారం ఇవ్వండి, మీ వెండి ఇవ్వండి, మీ ధనం ఇవ్వండి, కోరుకోలేని నిస్వార్థపరుడైన సేవకుడు. ఇప్పుడు అడిగేస్తారు కదండి, ఇచ్చేమని అడిగేస్తారు కదా. ఇప్పుడున్నారు ఆ సేవకులు చాలామంది, అడిగేస్తారండి, ఇచ్చేమంటారు. ఆయనతో ఫోటో తీసుకోవడానికి 25 రూపాయలు, అతను ఆశీర్వదించడానికి 50 రూపాయలు, రేట్లండి. పిల్ల పెద్ద పిల్ల అయితే ఇంటికి రావడానికి ఎంత రేటు? అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 33వ వచనం. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 30. ఎవని వెండినైనను బంగారమునైనను, ఎవరి బంగారాన్ని కాని వస్త్రములనైనను బట్టలు ఇవ్వండిని కాని నేను ఆశింపలేదు, నేను అడగలేదు. నా అవసరముల నిమిత్తం నాతో నేనే కాదు కదా, నాతో కూడా ఉన్నారు కదా. శీల ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, ఎఫ ప్రొద్దుతున్నాడు, తుక్కున్నాడు, తిమ్మతి ఉన్నాడు, ఫిలమన్ ఉన్నాడు, అతనితో పాటు సోదరీమణులైన సేవకురు లేడీస్ సోదరీమణులు ఉన్నారు, సేవకురు అంటారు. అతనితో పాటు ప్రయాణం చేసేవాళ్ళు సువార్త పని కోసం. నా నిమిత్తమును నాతో కూడా ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని ఈ చేతులతో నేను కూడా కష్టపడుతున్నాను. మీకు తెలుసు, పౌలు వృత్తికి ఏం చేసేవాడని బైబిల్లో ఉంది? డేరాలు కుట్టేవాడు. అంటే అతను డేరా ఏ పొజిషన్లో ఉండేవాడైనా గుర్రాల మీద వెళ్ళి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారిని చంపటానికి కానీ జైల్లో పెట్టడానికి కానీ ప్రధాన యాజకులు చేత అధికార పత్రాలు పొందిన ఒక గొప్ప అఫీషియల్ అధికారం మంచి అధికారం కలిగిన వాడైన అలాంటి వాడు దేవునిలోకి వచ్చిన తర్వాత మరి రోజుకి జాబ్కి వెళ్తే ఆయన సువార్త మరి ఎలా చెప్తాడండి? దేశాలంబడ తిరిగి, ప్రాంతాలంబడ తిరిగి. ఆ రోజు ఏమైనా విమానాలు ఉన్నాయా, రైళ్ళు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా? నడకే కదండి, అంత నడకే. ఇకపోతే పగలంతా సేవ చేసి రాత్రులు పని చేసుకునేవాడట. అపొస్తల కార్యాలు 18వ అధ్యాయము 3వ వచనం. అపొస్తల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు పాపం అదే పని వృత్తి కలిగిన వాడు గనుక వారితో కాపురం ఉండను. ఇప్పుడు జీవన్ బాబు ఏంటండి, ఇతనికి ఆ పలానాయన ఇన్ని డబ్బులు ఇచ్చారు. ఏంటి చదువుతున్నారని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళంతా ఇచ్చిన వారంతా నా పిల్లలు.
వాళ్ళకి నేర్పించానండి నేను, వాళ్ళకి నేను నేర్పించాను. ఇవ్వండి, దేవుని సేవ చేసే వాళ్లకు సంఘపరంగా ఇవ్వండి. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఇవ్వండి. వాళ్ళు ఇంకా పనిచేస్తారు. నేను ప్రతి నెల చాలాసార్లు చెప్పాను మీకు, నేను ప్రతి నెల నా పిల్లలు నాకిచ్చినవి, మళ్ళా మీకు ఇచ్చినవి, మిగతా వాళ్ళకి ఇచ్చినవి కాదు. నాకు పిల్లలు ఉన్నారు వాక్యం విని రక్షింపబడిన వాళ్ళు. కువైట్ దేశంలో ఒక సంఘం ప్రారంభించాడు నా కుమారుడు. అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఘస్థులందరూ ఎవరనుకున్నారు, స్వదేశాల్లో ఉద్యోగాలు లేక, అప్పులు బారిన పడి ఇల్లు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక విదేశాలకు వెళ్ళిపోతారు. అక్కడ చేసే పనులు ఆఫీసర్స్ కాదు, ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ కారులు డ్రైవ్ చేసేవాళ్ళు, వాళ్ళ కారులు కడిగేవాళ్ళు, వాళ్ళకు వంట చేసేవాళ్ళు. ఇదండి వీళ్ళ ఉద్యోగాలు అక్కడ ఎక్కువ మందికి. అలా నేను కట్టిన సంఘంలో సురేష్ ద్వారా కువైట్ దేశంలో ఒక సంఘం ఉందండి. అది విశాఖపట్నంలో ఉన్న సంఘం కంటే ప్రథమ స్థానంలో ఉంది ఇవ్వటంలో. నిజమండి, చాలా గొప్పవాళ్ళు అండి వాళ్ళు. విశాఖపట్నంలో ఇచ్చేవాళ్ళు నాకంటూ ఏమీ ఇవ్వరండి. విశాఖపట్నం సంఘంలో ఉన్నవాళ్ళు నాకంటూ ఇచ్చేది చాలా, అంటే చాలా తక్కువ. మా తండ్రి గారు మణిమాణిక్యాలంత విలువ కట్టలేని వాక్యాన్ని మాకిచ్చారు. మేము ఈ పంపించే ఈ చిన్న కానుక మీ సేవ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ అవసరాల కొరకు వాడుకోండి అని సంవత్సరానికి 2 సార్లు పాపం సంఘం అంతా కలిసి పంపిస్తుందండి. ఎవరో ఒకరు కాదు, సంఘముగా. ఇప్పుడు ఫిలిప్పి సంఘం పౌలు గారికి ఎలా పంపించిందో రా. సంవత్సరంలో 2 సార్లు పంపించింది 3 లక్షలు 4 లక్షలు. వాళ్ళ కష్టార్జితం అండి. ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళంతా, వాళ్ళంతా డబ్బు పోగు చేసి మా తండ్రి అవసరాల కొరకు అని పంపుతారండి. మేమిచ్చే చాలా తక్కువ డాడీ, మీరు దానిని మీ అవసరాల కోసం వాడుకోండి అంటే. నా అవసరాలు ఏంటున్నాయి, చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే అతిపెద్ద అవసరం ఇండియాలో సేవ చేస్తున్న నా పిల్లలు. ప్రిన్సిపాల్స్ ఉన్నారు సేవకులు, కోఆర్డినేట్స్ ఉన్నారు సేవకులు, ఏడీడీలు ఉన్నారు సేవకులు, డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు సేవకులు. ఈ కళాశాలలన్నిటికీ ప్రతి నెల సుమారు 3 లక్షలు పంపుతానండి. ప్రతి నెల, ప్రతి నెల నా పిల్లలు ఇచ్చిన డబ్బులే కదా అవి. నేను పోగు చేసుకోగలను, వెండి బంగారాలు కొనుక్కోగలను. ఎప్పుడైనా నా చేతికి ఉంగరం చూసారా మీరు? ఉండవండి, వాచి తప్ప ఉంగరాలు ఉండవు. నా పిల్లల కోసం వాడాలి ఏమున్నా.
अलागे इंडिया लो उन्ना ना पहले लो वे या आई दो वंदलो वंदा रेणु वंदर रिलु बंपतुना रेण पापों ये लो कुंच कुंच स्वदेशों लो जो उन्नी लेनो वाला लो चालामंदु नारो पापों वाले कलिगने जो बंपतर वालो इधे डाडी के वंडे इधे जानसन गर छन पैर गन कायन कुटुंबों के वंडे इधे प्रसन्न बाबगर सावजातनार गन कायन के वंडे अनि इवर चरिवड़ी बन्नी దేవుడు నా పిల్లల ద్వారా నా పిల్లల్ని పెంచే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నాకొచ్చింది నా పిల్లలకి ఇస్తాను. ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను, నిన్న జరిగింది. నా పిల్లల్లో చాలా మంది ఉన్నారు, మాకు బాకీ ఉన్న 10 లక్షల్లో, మాకు ఇవ్వవలసినది 10 లక్షల్లో 5 లక్షలు తీసుకొచ్చి, డాడీ మీరెన్ని బాధల్లో అవసరాలలో ఉన్నారో ఇదిగోండి 5 లక్షలని తీసి ఇక్కడ పెట్టాడు. ఆయన కళ్ళల్లోకి చూస్తున్నానండి. నాయనా నీకు అప్పులున్నాయా అన్నాను. ఉన్నాయి డాడీ అన్నాడు. ఇప్పుడు నాకు 5 లక్షలు ఇస్తున్నావే, ఈ 5 లక్షలు నీ బాకీ తీరిస్తే నీకు ఎంత బాకీ ఉందో నేను అడగను. నీకు బాకీ తీర్చుకుంటే ఈ 5 లక్షలు నేను తీసుకోకుండా నీకు ఇచ్చి నీ బాకీ తీర్చుకో అని నేను చెప్తే నువ్వు కట్టే వడ్డీలో ఎంత మిగులుతుంది నీకు అన్నాను. 10,000 మిగులుతాయి డాడీ అన్నాడు. 10,000 మిగులుతాయా? నీ కుటుంబాన్ని పెంచవచ్చు. తీసుకోనైనా 5 లక్షలు తీసుకో, నీ బాకీ తీర్చు. ఆ 10,000 నీ పిల్లలకు నీ భార్యని పెంచు. నువ్వు దైవజనుడు కదా, దైవజనంలో పెద్దవాడివి. ఏమండి, నా కొడుకు కళ్ళలోకి చూస్తున్నాను, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయండి. ఎవరిచ్చేస్తారండి ప్రార్థనకేమో 10,000? చర్చిల్లో ఏటీఎం సెంటర్లో కార్డులు గీకడం, చర్చిల్లోనండి. కానుక ఇవ్వాలంటే కార్డు ఉందా మీకు? ఏటీఎం కార్డు ఉందా? క్రెడిట్ కార్డు ఉందా? ఆయన దగ్గర ఉంటాయండి మిషన్లో. ఆ మిషన్లో గీకడమే. నువ్వు ఎంత కానుక ఇస్తావో ఫర్రను పెట్టు, ఆయన అకౌంట్లో పడిపోతాయి వెళ్ళే డబ్బులు. నెలకు 1,00,000 రూపాయలు దడ్డుకుంటున్నారండి, 1,00,000. నా కొడుకు కళ్ళల్లో నిజంగా అండి కన్నీళ్ళు చూశాక మరి నేను ఏడిస్తే బాగోదు కదా, చిన్నపిల్లాడు. నేను గుండె రాయి చేసుకొని వెళ్ళి కొడుక అన్నాను. నేను ఇలా చేయగలగడానికి కారణం నా వెనుకున్న నాకు 1,00,000 ఇస్తున్న నా పిల్లలు ఉన్నారు కనుక. నేనేమి దాచుకోనండి, నేను ఏమి దాచుకోను. పైగా నేనేం అడుగుతానో తెలుసండి, వాళ్ళ ముఖాలలో కళాకాంతులు పోయిన తర్వాత సంఘంలో ఉన్నాడండి, వాళ్ళ ముఖాలలో కళాకాంతులు ఉండవండి. అంటే వీళ్ళు దేని చేత బాధింపబడుతున్నారు అని నాకు నేనుగానే ఊహించుకొని కూర్చోబెట్టి అడుగుతానండి. కొందరు చెప్పారండి, అప్పులున్నాయా? ఎంతో కాలానికి చెప్తారండి ఉన్నాయని. ఆ
అలాంటి వాళ్ళందరికీ లక్షలే ఇస్తారండి. ఒక 5 రూపాయల నోటు ఇచ్చే, 10 రూపాయల నోటు ఇచ్చే, 100 రూపాయల నోటు ఇచ్చే అనే డాడీ కాదు ఈ డాడీ. నా దగ్గర ఉన్నది నేను ఇవ్వగలిగినంతది పిల్లల చేతిలో పెడతాను, వెళ్ళు అప్పు తీర్చేసి ఆనందంగా ఉండండి అంటాను. వాళ్ళనైనా ఎవరిని, సంఘంలో ఉన్నవాళ్ళందరినీ కదండి, ఎవరైతే దేవుని కొరకు మనఃపూర్వకంగా కష్టపడతారో వాళ్ళకే సహాయం చేస్తానండి. సోమరులకు సహాయం చేయనండి, చీపురు పట్టుకోలేని వాళ్ళు, వంగి తొడవని వాళ్ళకి, సరిగా తొడవని వాళ్ళకి, సరిగా కడగని వాళ్ళకి, చర్చి క్లీన్ చేయటువంటి సరిగా సోమరులైన వాళ్ళకి ఇవ్వబుద్ధి అయిందండి. ఎందుకంటే నా తండ్రి పని వీళ్ళకి ఇష్టం లేదు కదా, నా తండ్రి పని చేయడానికి వీళ్ళు ఇష్టపడరు. మరి నేనెందుకు వీళ్ళ మీద ప్రేమ పెంచుకుని వీళ్ళకి ఇవ్వాలి, సహాయపడాలి? నా తండ్రి నన్నిమ్మన్నాడు, నీ దగ్గర ఉన్నప్పుడు అప్పటికే వాళ్ళ దగ్గర నుంచి నీ ముఖం తిప్పుకోవద్దని నన్ను ఎవరు అప్పులు అడగరండి. ఎందుకంటే మా డాడీ దైవజనుడు కదా, మా డాడీ దగ్గర ఏముంటాయాలి అనుకుంటాడు. నా దగ్గర ఉన్నాయనుకోండి, ఎవరికి ఇచ్చేద్దామా, ఎవరికి ఇచ్చేద్దామా, ఎవరికి ఇచ్చేద్దామా అనిపించే మనసడ్డన అది. ఆ ఇచ్చి ఇవ్వటంలో కూడా మంచి వాళ్ళు ఎవరో ఎంపిక చేస్తుంటానండి, ఎవరికి పడతారు కబురండి. లేకపోతే నా ఆడపిల్లలు నా కూతురులందరికీ చీరలు కొనేస్తారని మనం కొన్నాను 150,000. ఏమో అందరికి ఫుట్పాత్ మీద చీరలు ఏమని కొన్నానా మీకు? ఫుట్పాత్ మీదవి చిన్న చిన్న దుకాణాల్లో, చెత్త దుకాణాల్లోకి వాళ్ళకి చీరలు కొనండి. పెద్ద పెద్ద మాల్స్ ఆడపిల్లలకి, ఎందుకంటే పనిచేసే మగపిల్లలకు లక్షల రూపాయలు విలువ చేసే బ్రాండెడ్ కంపెనీ వస్తువులు కొనిచ్చారండి మగపిల్లలకి. అసలు నేను ఇవ్వని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటే దేవుడు పని చేయని వాళ్ళని, నేను ఎవరికైనా ఇవ్వని వాళ్ళను ఎవరైనా ఉంటే దేవుడు పని చేయని వాళ్ళకే నేను ఇవ్వను తప్ప దేవుని పిల్లలు చేసేవారికి ఇస్తాను. నేను ఎంత ఇవ్వగలుగుతున్నాను అంటే నాకు ఇవ్వగలుగుతున్న నా పిల్లలైన వారు ఇచ్చాడు, ఇచ్చేస్తాను, ఇస్తారు మీకు ఇచ్చేస్తాను, ఇస్తారు మీకు ఇచ్చేస్తాను. నన్ను అనుకుంటారు చాలామంది, ఏమండి నేను ఎవరి దగ్గర అడుక్కోనండి, మీకు తెలుసు కదా, అమెరికా వాడి దగ్గర కానీ, ఇంగ్లాండ్ వాడి దగ్గర కానీ, విదేశీయుల దగ్గరికి వెళ్ళి అడుక్కునే పిడి సుందర్రావు కాడండి, తల దించడు ఎవరికి. నాకు దేవుడిచ్చినది, నేను అడగకపోయినా నాకు దేవుడిచ్చినది. నేను దేవుణ్ణి కూడా అడగనండి, దేవుడా నాకు ఇది ఇవ్వని నేను అడగనండి. మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఆ మాట నేను బైబిల్లో చదువుకున్నానండి. ఎవరికి అక్కరగా ఉన్నవి దేవుడికి తెలుస్తుంది? దేవుని సేవ చేసే దేవుని పిల్లలైన వారు అక్కరలలో ఉంటే వాళ్ళ గురించి దేవుడు తెలుస్తుంది, సోమరుల గురించి కాదండి. ఈ కండిషన్స్ చాలా జాగ్రత్తగా, ఇస్ కీ పాయింట్స్ అంటారు వీటిల్ని. కీ పాయింట్స్ అంటారండి, అంటే దేవుడికి మనం అడగకపోయినా ఎవరికిస్తాడంటే దేవుని పని ఏ లాభము ఆశించకుండా పని చేస్తుంటారు చూస్తారు, ఆడవాళ్ళు కానీ మగాళ్ళలో కానీ పిల్లల్లో కానీ. వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి, ఆ మనస్సు అండి నాది. నేను అందరినీ చూస్తానండి, తుడిచేవాళ్ళని చూస్తాను, కడిగేవాళ్ళు చూస్తాను, బాత్రూములు కడిగేవాళ్ళు చూస్తాను. చచ్చోలే కదండి బాత్రూమును వాడుకుంటారు. మన శుభ్రంగా ఆడవాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారండి. అంటే ఎంత దరిద్రం చేశారో మీరు ఆలోచించండి, ఎంత దరిద్రం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కడుక్కున్నారో లేదో తెలియదండి ఆడళ్ళు. ఆ బాత్రూంలు కడుగుతారే పాపం, ఎంత పెద్ద మనస్సు అండి వాళ్ళది, కంపండి.
ఆ గదుల్లోకెళ్ళి ఫెనాయిల్ వాడి యాసిడ్ వాడి ఆడపిల్లలు పనిచేస్తారండి అక్కడ. వాళ్ళందరిని అబ్జర్వ్ చేస్తారండి, వీళ్ళు వీళ్ళు చేశారా, ఫలానా వాళ్ళు చేశారా. ఒక ఆయన అంటాదట, 3 సంవత్సరాలు బట్టి నేను బాత్రూములు కడిగిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంది నా దగ్గర. ఎన్ని సంవత్సరాలు చేసిందటండి బాత్రూములు కడగడం? 3 సంవత్సరాలు బట్టి చేసిందట చెప్తుంది. బాత్రూమ్ కడుగమ్మా అనగానే 3 సంవత్సరాలు బట్టి కడుగుతున్నాను. నిన్ను ఎన్ని సంవత్సరాలు బట్టి పెంచుతున్నాడు దేవుడు? నీకు ఎన్ని సంవత్సరాలు బట్టి తినడానికి తిండిస్తున్నాడు దేవుడు? నీకు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడు నిన్ను ఆరోగ్యంగా చూసుకుంటున్నాడు? ఇవేమి నీకు గుర్తుకు రావా అమ్మా? ఇవేమి నీకు గుర్తుకు రావా? 3 ఏళ్ళు బట్టి పనిచేస్తున్నావా? దేవుడు రాసుకున్నాడు అనుకున్నావా తన గ్రంథంలో 3 సంవత్సరాలు బాత్రూములు కడిగా? నువ్వే రాసేసుకుంటున్నావు నేను కడుగుతున్నానని, ఇక దేవుడేం రాస్తాడు? నువ్వు చెప్పింది నీకు నువ్వు చెప్పుకోకు, నిన్ను చూసిన వారు చెప్పుకోవాలి. అది దేవుడు కోరుకున్నది. కనుక దేవుడు, మీరు అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ ఇస్తానన్నాడే ఆ దేవుడు. నువ్వు అడగని అడగక ముందు ఎవరు నువ్వు నీకు ఇస్తున్నాడు ఇవన్నీ అంటే, దేవుడు చెప్పక ముందే నీ మనస్ఫూర్తిగా వెళ్ళి దేవునికి సేవ చేస్తున్నావు కనుక, బాత్రూములు కడగడం, వాకిలి కడగటం, డోర్లు తొడవటం, ఫ్లోర్లకి తడుగుట పెట్టడం. కొంతమంది చెప్పించుకుంటారండి, కొంతమంది సరిగా చేయరండి, వాళ్ళు కూడా అప్పులపాలు అయిపోతారండి. ఈవేళ చెప్తున్నాను మీకు, దేవుని పని సరిగా చేయని వాళ్ళు ఉంటారే, వాళ్ళు అప్పుల వారి బారిన పడి సరిగా తినక చిక్కుపోతుంటారండి. దేవునికి మనస్ఫూర్తిగా చెయ్యు. నువ్వు అడక్కు, నీకు ఎంత కావాలో రెట్టింపిస్తాడు దేవుడు నీకు. అర్థమైందండి? మీకు పొలాలు రావాలని నేను ప్రార్థన చేస్తే ఇవ్వడండి, మీకు రోగాలు పోవాలని నేను ప్రార్థన చేస్తే ఇవ్వడండి, మీ పిల్లలు బాగుండాలని నేను ప్రార్థన చేస్తే ఇవ్వడండి. మీకు మీరు మీ కుటుంబం అంతా దేవుని కొరకు చెప్పకుండా ఏవైనా త్యాగాలు ఫిలిప్పి సంఘంలాగా మీరు చేయగలుగుతున్నారా? దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, ఇస్తాడండి. ఏం కావాలో మీరు అడుగుక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో. ఏంటి మనకేవి అవసరమో ఆయనకి తెలుసా? మనకు చెప్పకముందే మనం చెప్తా, మాకు ఒక కారు కావాలా, మాకు ఒక రైలు కావాలా, మాకు మాకు ఒక విమానం కావాలా, మాకు ఒక మేడ కావాలా? అస్సలు నీకు నయా పైసా కూడా ఇవ్వడు. అలాగ అడిగిన వాళ్ళకి నయా పైసా కూడా ఇవ్వడు. నువ్వు అడగడానికి అధికారం ఏంటో తెలుసా? నీ అడగడానికి హక్కు ఏంటో తెలుసా? నువ్వు నీకన్న తండ్రి పని హృదయపూర్వకంగా చెయ్యగలగాలి. అది నువ్వు అడగకపోయినా నీకు వచ్చి పడుతుంది. దేవుడు ఇస్తాడండి. మీకు ఒక 20 లక్షల రూపాయలు క్యాన్సర్ రోగం రాలేదనుకోండి, అది మీకు ఇన్కమ్ కదా. క్యాన్సర్ వచ్చేదనుకోండి, మొదట కీమోథెరపీ, రెండో కీమోథెరపీ, మూడో కీమోథెరపీ, నాలుగో కీమోథెరపీ, 5 ఆఖరి కీమోథెరపీ, ఇక మేము ఏం చేయలేం, ఇంటికి పో, ఉన్నంతకాలం పెట్టండి, తర్వాత కప్పేయండి అంటాడు. డాక్టర్లు కూడా అదే చెప్తారు, నీకు అసలు ఏమి తీయలేరు ఈ రోగాలు వస్తే. నీ గుండె ప్రాబ్లం వచ్చినా, నీ కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, నీ లివర్ ప్రాబ్లం వచ్చినా, నీ శరీరంలో అవయవాలు ఉన్నాయే, నువ్వు ఆరోగ్యంగా తిరుగుతున్నావే, నీకు ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడంటే ఆరోగ్యానికి రేటు లేదా? హాస్పిటల్ అంటే లక్షకు పైన పట్టుకోవాలి నువ్వు, లక్షలు. మరి లక్షలు కట్టడం లేదే నువ్వు,
ఏముంది ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెట్టి పారాసెటమాల్ వేసుకుంటే దిక్కుమాల జ్వరం పోద్ది. ఈ జ్వరం ఎందుకు వచ్చిందంటే అని మీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయండి అని చెప్పాడు అనుకో, అప్పుడు నీ గుండు ఫెయిల్ అయిపోద్ది. దేవునికి ఇవ్వు, దేవునికి చెయ్యు. ఇస్తాడు, ఒళ్ళు చూసుకోకు, ఒళ్ళు చూసుకోవద్దు. నేను వంగలేను, నా ఎన్ని పూసలు అరిగిపోయాయి, అసలు నువ్వు వంగిందా అని నిలబడకుండా చేస్తే కర్ర పట్టుకొని నడవలను. ఏటీ గూనిది అని అంటారు. నా ప్రజెంట్ ప్రెస్టేజ్ ప్రాబ్లము. నువ్వు నిటారుగా నిలబడి నడుస్తున్నావే, అది దేవుడు నీకు ఇచ్చిన వరం. తల పైకెత్తుకొని నడుస్తున్నావే. మౌనిక అనే నా మనవరాలు ఉంది, దాని కొడుకు పుట్టాడు. వాడికి మేడ ఇలా పడిపోతుంటుంది. చూసారా ఎలాంటి రోగాలు ఉన్నాయో నీ మేడ. ఏమ్మా తిన్నగా నిలబెట్టండి, ఫోటోకో నిలబెడతా. వెనకాతల వెన్నుపూస బాగుంది, మెడలో నరాలు బాగున్నాయి. ఇవన్నీ ఎవరు ఇలా చేశారనుకున్నావు నీకు? నిన్ను కన్నాడే ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన మరి వంగనంటావేంటి? నేను వంగలేనండి, నేను మెట్లెక్కలేనండి, నేను లిఫ్ట్ ఎక్కగలనండి, నేను జారుడు బలలా జారగలనండి, కానీ పైకెక్కలేనండి. ఈ సద్గుణాలన్నీ ఉన్నాయి మనకి, అంటే సోమరులము అని అర్థం. అలాగెవరి గురించైనా విన్నాను అనుకోండి, సోమరి, ఏమీ సోమరికి ఉండదు. చీమల దగ్గరికి వెళ్ళాలి, ఆవిడ వెళ్తుంది చీమల దగ్గరికి. పాఠాలు నేర్చుకోవడానికి బడికి వెళ్తుంది, కానీ పద్ధతి నేర్చుకోవడానికి మూగజీవుల దగ్గరికి వెళ్ళరు. వీళ్ళు గడ్డి తింటుంది, పాలిస్తుంది గడ్డి. అవునా? గడ్డి తింటుంది, పాలిస్తుంది. పాలుతో జున్ను చేసుకుంటావు, పాలు పాలుతో ఏం ఏం చేసుకుంటావు, హార్లిక్స్ చేసుకుంటావు, బోర్నవిటా చేసుకుంటావు, పాలన్నం చేసుకుంటావు, మధ్య గడ్డ పెరుగు చేసుకుంటావు. ఏం పెడతావు దానికి? కుళ్ళుపోయిన కుడుత, ఎండిపోయిన గడ్డ. మరి నీకేట అంత మంచి వస్తుంది? అంటే నువ్వు దోపిడీ మానవ అనమాట. ఎక్కడైనా నీకు లాభం వచ్చేయాల, పండించుకుంటావు. ఏమంటే బియ్యం మాత్రం ఎలా ఉండాలంటారు? సానా మసూరిలా ఉండాలి. ఇంకా బిర్యానీకి ఏ రైస్ అయినా బాస్మతి కావాలా, సన్న రైస్ కావాలా? మరి దీనిపై తొక్కొండలు ఏం చేసావు బాబు అని అడుగు. మా పశువులు కండి, తొక్కదానికి పిక్క మాకు, తొక్కదానికి పిక్క మాకు. రైతులు చూడండి, పొలాలమ్మడి ఆవులను గేదెలను మేపుతుంటారా? పొలాల్లో మూతెట్టనివ్వరు, గట్టు మీద ఉన్న గడ్డి తినుకోనే పోవాలన్నది. పొలాల్లో మూతెట్టే ఎట్టింది ఆ కొడతాడు పట్టేళ్ళమని. ఆహా, గట్టుల మీద గడ్డి దేనికి, బియ్యం మీద తౌడు దేనికి, ధాన్యం. వండుకున్న తర్వాత వంచేసే గంజిదానికి తెల్ల పువ్వుల్లా ఉన్న అన్నం నీకు. గేదెనిచ్చింది ఎవరు నీకు? ఇవన్నీ గేదె చెయ్యాలి, గేదెకి అలవాట్లు నేర్పింది ఎవరు? నువ్వెక్కడ బలైపోతావు అని దేవుడు దానికి ఆ అలవాట్లు పెట్టాడు. మనకు ఒళ్ళు కొవ్వుపోయి మనవు లేని పోనువన్నీ పెట్టుకుంటాం, అంతే కదండి. దేవుడు నీకు ఎలా ఇస్తాడు?
నా మనవడు కిటికీల్లో పడి చిన్న చిన్న సబ్బు ముక్కలు పక్కకు పడుతుంటాడు. సబ్బు ముక్కలు నేను మిగిలిపోయిన సబ్బు ముక్కని కొత్త సబ్బు కడ్డించేస్తాను. ఎందుకు భారతో సబ్బది టోటల్ రేట్లో దాని బరువు చూస్తే నువ్వు పారేసే దాని కాస్ట్ వస్తుంది. పారేస్తావా? సెమినార్కి వస్తారు చాలామంది, ఓ ఒక బస్తాతో సబ్బు ముక్కలు, కోటీశ్వర్లు అందరూ. అకౌంటర్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయండి, మేమన్ని డబ్బులు కట్టలేవండి, డ్రాయర్లు వదిలేస్తామండి, టవల్లు వదిలేస్తామండి, సబ్బులు వదిలేస్తామండి, బాత్రూములు పైపులు ఇచ్చేస్తామండి. రేపు వస్తారు సెమినార్కి, చూడండి వాళ్ళందరూ. దుడ్డుకి వెళ్ళొస్తాం కానీ కడుక్కోండి, మీరు కడగండి. సోమరులు కదండి, పిచ్చుకల స్నానం చేయడం చూస్తుంటారు, చిలకల స్నానం చేయడం చూస్తుంటారు, కాకులు స్నానం చేయడం చూస్తుంటారు, ఈలు స్నానం చేయరండి. అన్నిటికంటే శ్రేష్ఠత కంపులోను. దేవుడు అంటాడు మనల్ని, అన్నిటికంటే మనం శ్రేష్ఠులం. 24 గంటల కంపు కొట్టుకొని తిరుక్కొని స్నానపానాలు లేక బట్టలు ఉతుక్కోక సోమరులండి. ఇప్పుడు ఇప్పిస్తారా బట్టలు, మళ్ళీ మడతట్టు పెట్టేట్టేస్తారు. మరి కంపు నీ ఒంటి కంపు, నీకు తెలీదు కుక్క పసిగట్టేస్తుంది. ఎవరైనా చంపేసావనుకో నీ వాసన కుక్క పసిగడుతుంది. ఎందుకంటే నీ తాలూకా ఏ వస్తువులైనా దాని ముద్దు దగ్గర తీసుకెళ్తారు వాసన చూడడం, అది వాసన చూస్తుంది. మంచి కంపు చెమట అక్కడి నుంచి రా పరిగెత్తమంటుంది. వెనక అతను పోలీసులు పరిగెడుతుంటారు బెటలు పట్టుకొని. అంటే మీ కంపు కుక్కకు తెలుసు కానీ మీకు తెలీదు. ఆహా, ఎంత గొప్పవాళ్ళు. ఏమండి మన గురించి మనం చెప్పుకుంటే, మనం గొప్పలు మనం చెప్పుకోవాలి కానీ నిజంగా మన గురించి మనం చెప్పుకుంటే అంతా కంపే, అంతా కంపేనండి. దేవుడికి నీ మనస్సు తెలియాలి. క్లీన్లీనెస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు. యేసు రక్తంతో ఆత్మ పరిశుద్ధంగా ఉంచు, స్నానపానాలతో నీ ఒళ్ళు శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచు. లేకపోతే ఎన్నో రోగాలు, ఎన్నో బ్యాక్టీరియాలు వచ్చేస్తాయి మీకు. దేవుని పిల్లలారా, మీరు దేవునికి పని చేస్తే మీ మనసెరిగిన దేవుడు మీకు కావలసినవన్నీ మీరు అడగకముందే మీకు తీసుకొచ్చి పెడతాడు. అంత మంచి తండ్రిని మన తండ్రి. భూమి మీద కన్న తల్లిదండ్రులకి అన్నమే పెట్టని కొడుకులు, భూమి మీద కన్న తల్లిదండ్రులు పిల్లలకే అన్నం పెట్టని తండ్రులు, వాడు దాగి తిరుగుతాడు అంతేనండి, ఇంటికేమి ఇవ్వడు. మరి ఏం తింటారు పిల్లలు? ఈయన ఒక తండ్రే, కానీ పరలోకపు తండ్రి అలాంటి తండ్రి కాదండి. ఆ ఆకాశ పక్షులు చూడు, విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, వాటిని సైతము మీ పరలోకపు తండ్రి పోషించుచున్నాడు. వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడండి మనల్ని. ప్రశ్నలు మనల్ని, ప్రశ్నల మీద ప్రశ్నలు. బైబిల్ అంతా అదే కదా. పదహారో వచనం, ఫిలిప్పీ పత్రిక 4:16. ఫిలిప్పీ పత్రిక 4:16 పౌలు గారు ఫిలిప్పీలతో అంటున్నారు, ఏల అనగా దెస్సలోనికి పట్టణంలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. సంఘం దేవుని పిల్లలకు సహాయం చెయ్యాలి,
అందుకేనండి వాళ్ళందరూ పంపుతున్నారు దైవజనులందరికీ. అదే చదువుతున్నాడు ప్రకటనలో. ఏంటండి బాబు ఇక్కడ పెళ్లికి కానుకలు ఇచ్చినట్టుగా పంతులు చదువుతున్నట్టు ఏమో చదువుతున్నాడు అనుకున్నారేమో మీరు. మీకు జ్ఞానోదయం కలగాలని చదువుతున్నారు. పౌలు అంటున్నాడు 17వ వచనంలో, నేను మీ ఈవిని అపేక్షించి ఎలాగో చెప్పటలేదు, మీరేదో నాకు ఇచ్చేయాలని నేను చెప్పటం లేదు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని. దేవుడి దగ్గర నుంచి మీకు విస్తారమైన ఫలం మీ లెక్క, మీరెంత ఇస్తే అంతకంటే ఎక్కువగా దేవుడు మీకు ఇవ్వాలని అపేక్షించి చెప్పుచున్నాను. మీకు తిరిగి వచ్చేస్తుందండి అది, మీకు అది అంతా తిరిగి వచ్చేస్తుంది. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు. ఫిక్స్డ్ డిపాజిట్లోను లాకర్స్లోను ఇక్కడ దాచుకోకండి. బ్యాంకులో లాకర్లో ఉన్న 1 లక్ష రూపాయలు చెదలు తినేసేట, ఆడి బ్యాంకులోవే న్యూస్ అండి. భూమి మీద మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. పరలోకంలో ఎలా దాచుకోవాలండి? పరలోకంలో బ్యాంక్ ఎక్కడైనా భూమి మీద ఉందా? ఉంది. దేవుని పిల్లలకు ఇవ్వటం, ఇది లెక్కల్లో గడిపోద్ది. మీకు అర్థమైందా? భూమి మీద ఎక్కడైనా పరలోక బ్యాంక్ ఉందా? లేదు, ఆ పేరుతో లేదు, కానీ ఉంది. దేవుని పిల్లలైన వారు దేవునికి సేవ చేయటానికి స్వార్థపక్షముగా తిరుగుతుంటారే, దేవుని పనులు చేస్తుంటారే, వాళ్ళకి ఇచ్చావనుకో పరలోకంలో నీ అకౌంట్లో పడుతుంది. అది ఎన్ని రెట్లు అన్నాడు? 1 లక్ష రూపాయలకి వయసులో ఉన్నవాళ్ళకైతే 6.5% వడ్డీ, 6.50 రూపాయలు. నాలాడు సీనియర్ సిటిజన్కి అయితే 7.5 రూపాయల అనుకోండి, 7.5 నాకైతే, ఎందుకంటే ఇటు తొందరగా చచ్చిపోతాడని. సీనియర్ సిటిజన్ అంటే తొందరగా చచ్చిపోతాడు కదా, అందుకే ఎక్కువ వడ్డీ ఇస్తున్నాడు. బా ఏమి తెలియని వాళ్ళండి బ్యాంకు. ఆడెవరికో అని ఎవరాళ్ళు ఇద్దరును, విజయమాల్య, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఈ మోడీలందరికీ ముట్ట చెప్పేశారు, 1 లక్ష కోట్లు అప్పిచ్చారు నెలకి. ఎవరో బ్యాంకోళ్ళు. నువ్వు కానీ బాకీ ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి ఏలం వేసేస్తారు నీ ఇల్లు. ఈ బ్యాంకోళ్ళు ఏమైనా సామాన్యులు అనుకోకండి, నమ్మకండి బ్యాంకులని. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, ఇల్లు కావాలా, కారు కావాలా, లోన్ కావాలా, ఈ సెల్లున్నోళ్ళందరికీ పెద్ద న్యూస్లు ఇవి. మా దాంట్లో ఒక సోదరి ఏమని ఇలాగే ఇలా ఈ న్యూస్లు చూసి టాపప్లు చేసింది. టాపప్లు తీసే కానీ అప్పు తీర్చలేని టాప్కి వెళ్ళిపోయింది. నవ్వుకుంటుంది పాపం. టాప్ అప్పు, అప్పు అంటే చాలండి పండగ మనోళ్ళకి. అప్పు కాదురా నాయన, నీ వీపు చిట్ల కొట్టేస్తారు వాళ్ళు. దేవుడికి ఇవ్వండి. ఎన్ని రెట్లు ఇస్తా ఉన్నాడు? మార్కు సువార్త చివరిగా, మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తంగాని, సువార్త నిమిత్తంగాని, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను, విడిచినవాడు వాటిని పట్టించుకోకుండా ఎక్కువగా అలాగని వదిలేమని కాదు, వాటినే పట్టించుకుని ఒకవేళ మీరు తిరిగితే నాకంటే ఎక్కువగా. ఇక్కడ మీకు హింసలు తప్పవు. మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30. నూరంతలుగా ఇళ్ళవు,
అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందుతారు. నా కోసం ఖర్చు పెడితే వాడని పిల్లల్ని పదండి దేవుడి దగ్గర పదండి. ఆ మీరింటి దగ్గర ఆడుకోవడం మేము గుడికెళ్ళి వచ్చేస్తాం. అక్క చెల్లెళ్ళు మీరు గుడికి రావడం లేదు, మీరు ఇంటి దగ్గర ఉండిపోండి. ఏమి ఎవరు మీ అక్క చెల్లెళ్ళు పిలుస్తారా, మీ అన్నదమ్ములు పిలుస్తారా, మీ భార్య బిడ్డలు పిలుస్తారా? మీరు వచ్చేస్తారు అంతే. మరి వాళ్ళకి అవసరం లేదా? మరి వాళ్ళని దేవుడికి ఇవ్వవా? స్త్రీలు వస్తే పురుషులు రారు, పురుషులు వస్తే స్త్రీలు రారు, ఇద్దరు వస్తే పిల్లలు రారు. వద్దండి, దేవుడికి ఇవ్వండి 100%. అక్కడ ఇక్కడ 6.5, 1% కూడా కదా, కాదు 6.5. ఇక్కడ అక్కడ 100 రెట్లు. దాంతోపాటు పరలోకం వదిలేసుకుంటారు. ఇవి ఆ వదిలేసుకుంటున్నారు కానీ ఇక్కడ వదులుకోవటం లేదండి. దేవునికి ఇవ్వండి, దేవునికి చెయ్యండి, అప్పుడు బాగుంటారు. మానేశారనుకోండి, మీ కష్టాలు కన్నీటితో దేవుడికి చెప్పుకున్నా మీ ప్రార్థన పేరు ఏమని పెట్టాడు తెలుసా? మీ ప్రార్థన పాపమగునుగాక. మీ ప్రార్థన ఏమన్నాడో తెలుసా ఆయన? మీ ప్రార్థన పాపమగునుగాక. నేను విన్ను అలా చేయకండి. దేవుని కొరకు కష్టపడండి, దేవునికి ఇవ్వండి, ఒళ్ళు ఉంచండి. గాడ్ బ్లెస్ యూ.